नमस्कार टीवी सेवन न्यूज़ के स्वागत नेनु जय मुंदु वार्तल्लोनि मुख्यांशालु अयोध्या राम मंदिर निर्माणानिकि प्रति ओक्करू भागस्वाम्यं कावाली जिल्लालो पलु चोट्ल निधि समर्पण कार्यक्रमं निर्वहिंचिन भक्तुलु पेदपूडिलो घनंगा जातीय ओटर्ल दिनोत्सवं 18 సంవత్సరాలు నిండిన పౌరులంతా ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలన్న తహసీల్దార్ సుభాష్ సీతానగరంలో దొంగ నోట్ల కేసులో 7 అరెస్టు నకిలీ 100 రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్న ఎస్ఐ సుధాకర్ अयोध्या राम मंदिर निर्माणा की प्रति ओक्करू भागस्वाम्यं कावालनि पेदपूडि मंडल बीजेपी अध्यक्षुलु काकि वीरवेंकट सत्यनारायण पिलुपुनिच्चारु ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్యా రామ మందిరం నిర్మాణం సమర్పణలో భాగంగా రాజుపాలెం లంక గ్రామంలో శ్రీ కోదండరామ ఆలయ సమావేశం జరిగిందని అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి నిధులు సేకరించడానికి సంబంధించి పెదపూడి మండలంలోని రాజుపాలెం లంక గ్రామంలో పాలకవర్గ సమావేశం నిర్వహించామని సుమారు 400 సంవత్సరాలు పైబడి జరిగిన నిరంతర సంఘటనలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు శ్రీ రామ జన్మభూమి అయోధ్య పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి హిందువులందర్నీ భాగస్వాములు చేయాలని ఈ కార్యక్రమం తలపెట్టామన్నారు రామ మందిరం నిర్మాణానికి ప్రజలందరూ కలిసి రావాలని కోరారు రాజుపాలెం లంక గ్రామస్తులు కూడా ఎవరికి తోచిన విధంగా వారు విరాళాలు సమర్పించారని కాకి వీరవెంకట సత్యనారాయణ అన్నారు ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం యూత్ రాజుపాలెం లంక రామ భక్తులు పాల్గొన్నారు ఈ రోజు అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగంగా ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ మొత్తం చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా 400 సంవత్సరాల తర్వాత శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణం జరుగుతున్నది కనుక ప్రతి హిందువు ఈ యొక్క ఆలయ నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది కనుక ప్రతి హిందువు ఈ యొక్క నిర్మాణంలో భాగస్వామి అవి శ్రీరామచంద్రమూర్తి వారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాం అలాగే ఈ రాజపాలం గ్రామంలో ఇవాళ ఈ రోజు మన ఈ కార్యక్రమానికి అబ్దుల్ కలాం యూత్ ఈ శ్రీరామచంద్రమూర్తి రామ భక్తుల కింద వచ్చి ప్రోత్సాహం అందించడం జరిగింది అలాగే రాజపాలం గ్రామ ప్రజలు కూడా తృప్తితో అందరూ కూడా ఎవరికి తోచిన విధంగా వారు విరాళాలు సమర్పించి ఉన్నారు కనుక అలాగే ప్రతి భక్తుడు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం శ్రీరామ మందిర నిర్మాణానికి నిధి సమర్పణ కార్యక్రమం కెల్లంపూడి మండలం వేలంక గ్రామంలో గ్రామ పెద్దలు భజన సంఘం సమాజం ప్రజలు నిర్వహించారు ఈ సందర్భంగా కెల్లంపూడి విజ్ఞాన్ భారతి స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఎడల రాంబాబు నీలగిరి చిట్టిబాబు దోమల గంగాధర్ గండే నాగబాబు మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ఎవరికి తోచిన సహాయం వారు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పద్మజ గండే రాసబ్బాయి బేతల భాస్కర్ రావు శెట్టి సాంబమూర్తి శెట్టి శ్రీనివాస్ ఎరిగిరెడ్డి బాబ్జీ ఎడల సత్యనారాయణ గ్రామ భజన సమాజం వాళ్ళు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు మనం అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణం చేసుకుంటున్నాం ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా కమిటీలు గ్రామ పెద్దల సహకారంతో వేయడం జరిగింది ఈ విధంగా ప్రతి ఇంటికి కూడా ఈ భజన మండలాలు గ్రామ పెద్దలు అందరి సహకారంతో వెళ్ళి కరపత్రాన్ని అందజేసి తమ యొంత నిధిని అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఇవ్వమని అందరినీ కోరుచున్నాము ఈ విధంగా ఇప్పుడు ఈరోజు చూస్తే ఈ గ్రామ పెద్దలు భజన మండలాలు అందరి యొక్క సహకారం చాలా బాగుంది అలాగే ప్రతి ఇంటికి కూడా ఈ విషయాన్ని అందజేస్తారని మరొకసారి కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈ రోజున మన కెల్లంపూడి మండలం వ్యాలక గ్రామంలో మరి ఇక అయోధ్య రామ మందిర నిర్మాణం గురించి మరి భారీ ఎత్తున మన గ్రామ పెద్దల సహకారంతో ఈ యొక్క శోభాయాత్ర జరుగుతుంది కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు కూడా వారి వీరనే భేదం లేకుండా మనకి రాముడు అందరి దైవం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో వాడవాడల ప్రతి దిక్కుని కూడా ఇదే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీనికి 50 భక్తులు కూడా ఈ యొక్క మీ సహాయ సహకారాలు అందించి ఈ అయోధ్య రామ మందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరు కూడా
నిధి సమర్పణ చేసి ఇక మందిర నిర్మాణంలో పాల్గొంటారని మరి మరి తెలియజేస్తున్నాం। జై శ్రీరామ్ జై జై శ్రీరామ్। ఈ రోజున మన వేలంక గ్రామంలో హిందూ ధర్మం ప్రకారంగా అయోధ్యలో రామాలయం నిర్మించడానికని మొత్తం మన గ్రామస్తులందరూ కూడా మొత్తం మహిళలతో సహా ఇంటింటికి వెళ్ళి ఈ రామాలయ నిర్మాణం గురించి వాళ్ళకి తెలియజేసి వారి వద్ద ఈ ఎవరిచ్చిన సహకారం వాళ్ళని వాళ్ళ దగ్గర తీసుకుని ఈ రామాలయానికి అందజేయడానికి అని చెప్పి మొత్తం వీళ్ళంతా కృషి చేస్తున్నారు। చాలా అభినందనీయం। అలాగే మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన మన దేవాలయాన్ని మనం కాపాడుకోవాలి। ఎప్పుడు 492 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి రామాలయాన్ని ఈ రోజున మన ప్రధానమంత్రి మోడీ గారు చలవ వల్ల మనందరికీ కూడా ఇవాళ రామాలయ నిర్మాణం జరుగుతుంది। కాబట్టి ప్రతి ఇంటికి వారంతా ఎంతో కొంత సహాయ సహకారాలు అందజేసి మన రామాలయ నిర్మాణానికి దోహదపడతారని చెప్పి ఈ గ్రామం తరపున ఈ పెద్దల తరపున ఈ మహిళలు మొత్తం మనకు కూడా తిరిగినటువంటి మహిళలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు। మరి కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో మరి రామ మందిరానికి సంబంధించి సుమారు 492 సంవత్సరాల పాటు ఈ గుడి నిర్మాణం పెండింగ్ లో పడి ఉంది। మరి ఈ రోజున్న ఈ రోజు మరి ఉత్సవానికి ఒక విధమైన పంచాంగమైన తీర్పు రావడం, దాన్ని తీర్పును ఆధారంగా తీసుకుని మరి ప్రజలందరూ కూడా ఈ రామ మందిరానికి మా అందరూ కూడా ఓటేసి ఎంతో ఉన్నతంగా మరి ఈ యొక్క భక్తులందరూ కూడా మన ఎడాల రాంబాబు గారు అలాగే పెద్దలందరూ కూడా మా గ్రామంలో ఉన్న పెద్దలు మరి గ్రామ ప్రజలందరూ కూడా హిందూ సంప్రదాయాన్ని అందరూ కూడా దాన్ని జై శ్రీరామ్ అంటూ ప్రతి గ్రామం కూడా తిరిగి మరి మన వంతు సహాయం రామ మందిరానికి చేయాలన్న ఉద్దేశంతో మరి జై శ్రీరామ్ ప్రతి గ్రామం కూడా మరి వీళ్ళందరూ కూడా హిందూ ధర్మం ప్రకారంగా అందరినీ కూడా విరాళాల్లో తీసుకుని ఆ రామ మందిరంలో భాగస్వామ్యులు అవ్వాలన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఎంత కృషి చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా మరి మనస్ఫూర్తిగా మన గ్రామ పెద్దల తరఫున ప్రజల తరఫున మన నాయకుల తరఫున కూడా వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను। ఎందుకంటే మన ఇదంతా కూడా ఒక చరిత్రాత్మకమైనది రామ మందిరం అంటే ఈ రామ మందిరం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి హిందువు కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి చేయలేము, మరి ప్రతి గ్రామంలోనూ కూడా మరి ఇలాగ ఈ యొక్క హిందూ బృందాలన్నీ కూడా ప్రతి గ్రామం వెళ్ళి అక్కడ ప్రోత్సహించి మన వీళ్ళు రాకపోతే ఇలా ఎన్నో పనులు ఉంటాయి అన్నీ మానుకుని మరి మన మన గ్రామం వచ్చి మన ఇంటికి వచ్చి విరాళం ఎంతో కదా అంటే మనం ఇవ్వకపోతే అదేం ఆగదు, కానీ మన మనస్తృప్తి కోసం మనం కూడా 10 రూపాయలు లేదా 50 రూపాయలు 100 రూపాయలు మనం భాగస్వాములు అవ్వాలన్న ఉద్దేశంతో మరి వీళ్ళందరూ కూడా గ్రామం ప్రతి గ్రామం కూడా తిరిగి మన రామ మందిరానికి నిధులు సమకూర్చి వాళ్ళకి సహకరించిన వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ చరిత్రను తిరగరాసిన వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియ జాతీయ ఓటర్ల దినోత్సవం పెదపుడి గాంధీ స్మారక ఉన్నత పాఠశాల నందు మండల ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా తహసీల్దార్ సుభాష్ మాట్లాడుతూ ప్రతి పౌరునికి ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధమని, ఎటువంటి ప్రలోభాలకు లగ్గకుండా దేశ దాతృత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించే నాయకుణ్ణి ఎన్నుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా ఆయన అభివర్ణించారు। 1950 జనవరి 25వ తేదీన భారత జాతీయ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసి దేశ పాలనా విధానానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, 18 సంవత్సరాలు పూర్తయిన పౌరులంతా ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని, ప్రజలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకోవడం లేదని, రాజ్యాంగబద్ధమైన పరిపాలన కొరకు ప్రజలంతా తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని ఆయన ఆకాంక్షించారు। ఈ సందర్భంగా గ్రామంలోని వయోవృద్ధులను సత్కరించారు। ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధికారి పి విజయ్ భాస్కర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ నాయకులు సమ్మంగి దుర్గా ప్రసాద్, రెవెన్యూ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, వాలంటీర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। ముఖ్యంగా ఎన్నికల యొక్క ప్రాముఖ్యత, ఓటరు తన విధిని ఏ విధంగా నిర్వర్తించాలి, ఓటు విలువ ఏమిటి, ఆ ఓటు వలన ఎటువంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటాము, మంచి ప్రజాప్రతినిధులను ఈరోజు 11వ జాతీయ ఓటర్ల దినోత్సవం తన పెదపూడి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించడం జరిగింది।
ఈ ప్రాముఖ్యత 1950 జనవరి 20వ తేదీన ఈ ఎలక్షన్ కమిషన్ ఏర్పడింది కనుక ఆ రోజును పురస్కరించుకొని ఆ ప్రాముఖ్యతను అందరికి తెలిసే విధంగా మేము ఈ దినోత్సవం జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ భారత పౌరులు కనుక పిల్లలందరికీ ఈ విషయం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఓటు ఎలా పొందాలి. ఇప్పుడు హై స్కూల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు వీళ్ళు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా ఓటు వస్తుంది కనుక ఓటు హక్కు పొందే వయసు వచ్చిన వాళ్ళందరూ కూడా ఓటు ఎలా పొందాలి, దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఆ విధంగా పరిపాలన మంచి పరిపాలన ఎలా పొందాలి అనే విషయాల గురించి వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జనసేన పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ముమ్మడివరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ క్రమంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ఈరోజు ముమ్మడివరం జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల సభ్యులు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా ఇటీవల గిద్దలూరులో మృతి చెందిన జన సైనికుడు బండ్ల వెంకయ్య నాయుడు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి జన సైనికుడు ఆపద సమయంలో ఇబ్బంది పడకుండా సభ్యత్వంతో పాటు ఇన్సూరెన్స్ పథకం కల్పించారు. ప్రతి జన సైనికుడు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోవాలని అన్నారు. రేపు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో జనసేన పార్టీ పోటీలో ఉంటుందని, గ్రామ గ్రామాన జనసేన విజయ కేంద్రం ఎగురవేస్తుందని అన్నారు. మంచి ఆశయాలు కలిగిన మన జననాయకుడు పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో నడవడం మన అదృష్టంగా భావించాలని అన్నారు. అనంతరం నియోజకవర్గంలోని నాయకులకు పలు సూచనలు చేసి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇటీవల జి వేమవరంలో మృతి చెందిన జన సైనికుడు పేరభక్తుల వేణుగోపాల్ కుటుంబానికి ఆ గ్రామానికి చెందిన జన సైనికులు 10,000, కార్యకర్తలు సమకూర్చిన 20,000, గుద్దటి జమ్మి 5,000, చెయ్యూరు జన సైనికులు 5,000 రూపాయలతో పాటు పితాని బాలకృష్ణ 10,000 రూపాయలు, మొత్తం 50,000 రూపాయలను అందజేశారు. అనంతరం జన సైనికుల చేత పితాని బాలకృష్ణ పార్టీ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గుద్దటి జమ్మి, దంగేటి మంగారావు, సానబోయిన మల్లికార్జునరావు, యలమంచలి బాలరాజు, ఆకాశం చంటిబాబు, సానబోయిన వీరభద్రరావు, గోదాసి పొండరీష్, జక్కంశెట్టి పండు, నోగల దుర్గ, సలాది రాజా, రాయపురెడ్డి బాబీ, అత్తిలి బాబురావు, రాంబాల రమేష్, రాంబాల చౌదరి బాబు, రాంబాల భాస్కర్, బండారు విష్ణు, గుత్తుల మల్లికార్జునరావు, విత్తనాల అర్జున్, గొలగొట్టి వెంకన్నబాబు, దూడల స్వామి, మోక బాలప్రసాద్, మద్దిశెట్టి పురుషోత్తం, మచ్చ నాగబాబు, బొంతు కనకారావు, కడలి శ్రీను, బొక్క నాగరాజు, దంగేటి నాగు, రంకిరెడ్డి శ్రీను, వలవల శ్రీనివాసరావు, రామాయణం మణి, గేదెల స్వరూప్, కాయల బలరాం, నంద్యాల శివాజీ, గొలగొట్టి సాయిబాబు, మదాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మీరు మండలాల నుంచి 4 మండలాల నుంచి
ఒక్కొక్క మండలం నుంచి 10 మంది ఇవ్వండి. యాక్చువల్లీ అయితే మరి 30 మంది కంటే ఎక్కువ తీసుకోవట్లేదు. కానీ మా మండలం మా నియోజకవర్గం పెద్దది కనుక మరి 4 మండలాల నుంచి 40 మందిని మనం పంపిద్దాం. అది ఏంటంటే నాయకులుగా ఉన్నారు, సపోజ్ ఒక పెద్దోళ్ళకి ఎలా బాధ్యతగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సెల్ ఆపరేటింగ్ చేసి మరి బాగా సెల్ బాగా వాడడం వచ్చిన వాళ్ళు ఐఫోన్ పై. సంక్రాంతి సందర్భంగా ముమ్మడవరం మండలంలో నల్లమటి లంకరాజు జ్యువెలరీ షాప్లో బంగారం కొనుగోలు చేసిన వారికి లాటరీ తీసే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కొయ్యల దుర్గారావు నల్లమటి లంకరాజు మాట్లాడుతూ, గత 2 సంవత్సరాల నుండి మా దగ్గర బంగారం కొన్న వాళ్ళకి లాటరీ రూపంలో 4 రకాల ప్రైజ్ మనీ వస్తు రూపేణా ఇస్తున్నామని అన్నారు. అందరి సమక్షంలో లాటరీ తీయటం జరుగుతుందని అన్నారు. మొదటి ప్రైజ్ 20,000 గెలిచిన వారు ఎస్ చిన్నా నాగూర్ మల్లాయిపాలెం, రెండవ ప్రైజ్ మనీ 20,000 మట్టపట్టి విద్యశ్రీ అన్నంపల్లి, మూడవ ప్రైజ్ 20,000 లక్ష్మణరావు ముమ్మడివరం, నాలుగవ ప్రైజ్ 50,000 యు లక్ష్మి సామర్లకోట. ఈ నలుగురికి లాటరీ తగిలింది. ముమ్మడివరంలో కొంతమంది ప్రజలు మాట్లాడుతూ, నల్లమటి లంకరాజు ఒక లాటరీనే కాదు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. వికలాంగులకు ఆర్థికంగా సహాయం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొయ్యల దుర్గారావు, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ యు ప్రకాష్, ముమ్మడివరం రాజేష్, బుడితి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మి ముమ్మడివరం 9849810393 చెవులు చేతండి, అంటే మ్యాటిల్ కూడా చెవులు చెవులు చేత లాస్ట్ మట్టపత్తి పద్మశ్రీ అండి, మట్టపత్తి పద్మశ్రీ అండి, అన్నంపల్లి 9961842639 ఫోన్ నెంబర్ అయితే. నెంబర్ 2 పాపిడి బొట్టు అండి, ఇదిగో ఇదిగో నెంబర్ 2 ఇక్కడ వేసేయండి. నకిలీ నోట్ల కేసులో 7 అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు సీతానగరం ఎస్ఐ సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ సుధాకర్ మాట్లాడుతూ, వేలంపేటకు చెందిన గుర్రెడ్డి శేఖర్, గొర్రెల హేమకుమార్, మండపేట మండలం ముద్రగడి శ్రీనివాస్, రావులపాలెం తమలపూడి రాజారెడ్డి అనపర్తి, గొలుగురి శివారెడ్డి బిక్కవోలు, పడాల వెంకటరెడ్డి అనపర్తి, కొవ్వూరి భీమారెడ్డి బిక్కవోలు వీరు మొత్తం తయారు చేసి ప్రజల్లోకి చలామణి చేసిన 100 రూపాయల నకిలీ నోట్లు 3,70,000 రూపాయలు అని వీరిని అదుపులోకి తీసుకుని 7th కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు. వీరికి కోర్టు 15 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు. వీరి వద్ద నుంచి 6,400 శేఖర్ అనే వ్యక్తి దగ్గర నుంచి నకిలీ నోట్లు, మరో 3 దగ్గర నుంచి 18,000 రూపాయలు ప్రింటర్ స్వాధీనం చేసుకున్నారు. గతంలో స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లతో కలిసి మొత్తం 24,000 విలువైన నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నామని, వీరిని ఎంతో చాకచక్యంగా పట్టుకోవడం జరిగిందని ఎస్ఐ వై సుధాకర్ మీడియాకు తెలిపారు. మనం వీళ్ళ ఈ ముఠా దగ్గర నుంచి 24,400 క్యాష్ ఇచ్చేసాం. అయితే వీళ్ళు దగ్గర 2,75,000 క్యాష్ వరకు తయారు చేసే వాళ్ళు, అది పబ్లిక్లో చలామణిలో కొంత ఎవరన్నా ఉంటే కూడా దీన్ని గుర్తుపడడానికి చూడండి. ఇది ఎగ్జిక్యూటివ్ బాండ్ పేపర్ కాబట్టి దీన్ని తడి చేసుకుంటే ఇలా కలర్ వెంటనే తడి చేతితో పట్టుకుంటే సరే పొడి పొడి కింద వచ్చి ఇలా పోతుంది కాదు చూడండి. అలాగే వాటర్ మార్క్ ఉంటుంది మనకి వైట్లో, అందులో గాంధీజీ బొమ్మని 100 అయితే 100 సింబల్ ఉంటుంది. ఈ జిరాక్స్ కాబట్టి అది రాదు. అలాగే ఈ స్ట్రిప్ కూడా రాదండి, ఏదో వెండి జరి చిప్ ఉంటుంది కదా, స్ట్రిప్ ఉంటుంది కదా, ఈ స్ట్రిప్ జిరాక్స్ అంతే అండి. జిరాక్స్ వల్ల సేమ్ కలర్ వస్తుంది కానీ స్ట్రిప్ మెరవడం అనేది చేయదండి. ఈ స్ట్రిప్పు వాటర్ మార్కు ఏమైనా తడి చేసుకోవడం ద్వారా మనం ఈ యొక్క పేపర్ని ఈజీగా గుర్తుపట్టచ్చు. ఇది ఓన్లీ జిరాక్స్ మాత్రమే అండి, అది గుర్తుపడడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇది ఈ ముడదని మనం అయితే మటుకు 24,400 సీజ్ చేసాం. టోటల్ వీళ్ళు తయారు చేసింది సుమారుగా 2,75,000 తయారు చేశారండి. ఇప్పటికి వీళ్ళు దసరా నుంచి స్టార్ట్ చేశారండి వీళ్ళు. ఇది మామూలుగా ఇంక్జెట్ ప్రింటర్ అందరూ వాడే ప్రింటరే, ఇంక్జెట్ ప్రింటరు ఎగ్జిక్యూటివ్ బాండ్ పేపరు A4 సైజు, ఈ రెండు ఉపయోగించి వాడు జిరాక్స్ తీసి దాన్ని ఒరిజినల్గా చలామణి చేశారు వీళ్ళు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా నార్త్ జోన్ పరిధిలో సీతారామం పోలీస్ స్టేషన్లో సీతారామ ఎస్ఎస్ఓగా పనిచేస్తున్న నాకు వచ్చిన సమాచారం మేరకు వెలంపేటలో
నకిలీ కరెన్సీ చలామణి అవుతుందని తెలిసి బూరెడ్డి శేఖర్ అనే వ్యక్తిని చెక్ చేయగా అతని దగ్గర 6400 రూపాయల నోట్లు దొరకగా అతన్ని అరెస్ట్ చేసి అతని ఇచ్చిన సమాచారం మీద ఇంకొక 6 కుమారన్ ఒకతను ముద్రగడ సీను ఒకతను రాజారెడ్డి అలాగే గణేష్ పడాల వెంకటరెడ్డి కొవ్వూరు భీమారెడ్డి అను మరో 6 నిన్న అరెస్ట్ చేసి మన 7th కోర్టులో హాజరుపరచగా వాళ్ళకి 15 రోజులు రిమాండ్ ఇచ్చారు. వీళ్ళు ఇంక్జెట్ ప్రింటర్ కొనుక్కొని దాంట్లో ఎగ్జిక్యూటివ్ బాండ్ పేపర్ మీద ఒరిజినల్ 100 రూపాయల నోట్ని ఒక పేపర్కి 4 వచ్చేలాగా కలర్ జిరాక్స్ తీసి దాన్ని కట్ చేసి అవి ఒరిజినల్ నోట్లుగా చలామణి చేస్తున్నారు వీళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా. దీంట్లో మా సిబ్బంది అలాగే మా అధికారుల కోఆపరేషన్ కూడా ఉండడం వల్ల ఈ కేసును మేము ఛేదించగలిగాం. ఇలా దొంగ నోట్లు తయారు చేసిన వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష, చలామణి చేసిన వాళ్ళకి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఉన్నాయి. ప్రజలెవరూ కూడా ఇలాంటి చెడు మార్గాల ద్వారా ఈజీ మనీకి అలవాటు పడకుండా కష్టపడి పని చేసుకోవాలని కోరుకుంటూ, ఇలాంటి దొంగ నోట్ల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో దిగజారే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి ఏ సమాచారం ఉన్నా సరే పోలీస్ వారికి తెలియపరచగలని కోరుకుంటున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. అయోధ్య రామ మందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. జిల్లాలో పలు చోట్ల నిధి సమర్పణ కార్యక్రమం నిర్వహించిన భక్తులు. పెదపూడిలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం. 18 సంవత్సరాలు నిండిన పౌరులంతా ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలన్న తహసీల్దార్ సుభాష్. సీతానగరంలో దొంగ నోట్ల కేసులో 7 అరెస్టు. నకిలీ 100 రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్న ఎస్ఐ సుధాకర్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.